ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదా? ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథము 36:16 మనం చూస్తే, అంతియేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల మార్గమునకు నిన్ను తోడుకొని పోవును. ఎలిహు అనేటువంటి ఆ వ్యక్తి ఈ మాటల్ని తెలియచేస్తూ ఉన్నాడు. యోబుకి ఎలిహుకి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్గా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యోబు జీవితం అంతా కూడా ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు గుండా వెళ్ళవలసి వచ్చింది. 10 మంది ఒకసారి కుమారులు చనిపోయారనే వార్త విన్నప్పుడు ప్రభువుకే మహిమ కలుగునిగాక అన్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, ఆయనకే సమస్త మహిమని చెప్పాడు. ఎంత విశ్వాసము దేవునితో అతనికి ఉన్నటువంటి సంబంధం ఈ యొక్క మాట తెలియజేస్తుంది. 10 మంది చనిపోయారంటే ఎంతో వేదన, దుఃఖం, కుమిలిపోవాలి, కృంగిపోవాలి. ఆరోగ్యం క్షీణించింది, ఎన్నో బాధల గుండా, కష్టాల గుండా అన్నీ కోల్పోయాడు. అలాంటి తరుణంలో దేవుని వైపు అనుకున్నాడు. శ్రమలు, సముద్రం వంటి శ్రమలు నాకు వచ్చినాయని చెప్తాడు. ఎలీహు అనేటువంటి వ్యక్తి అంటున్నాడు, నీ బాధలన్నిటి నుంచి దేవుడు విడిపించి నిన్ను నడిపించేవాడు. మన ప్రభువు మన బాధల నుంచి విడిపించేవాడు. యోబు వంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు నువ్వు బాధపడుతున్నావా? అలాంటి పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నావా? నువ్వు ఉన్నటువంటి స్థలంలో కానీ, పనిచేస్తున్నటువంటి స్థలంలో కానీ చాలా పెయిన్ఫుల్గా నువ్వు బాధపడుతూ ఉంటే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి శ్రమల నుంచి, బాధల నుంచి దేవుడు విడిపించేవాడు. దేవుని నామ స్తోత్రం కలిగాక దేవుడు విడిపించి ఇరుకులో విశాలతను కలుగు చేసేవాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇరుకులు, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు, వాటన్నిటి నుంచి కూడా ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి విశాలమందు ఆయన తన కృపను నీకు కనపరిచేవాడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానం! చాలామంది వారి జీవితాలు ఇరుకుల్లో, కష్టాలు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడని ప్రశ్నిస్తుంటాం. కానీ దేవుని వైపు నువ్వు చూడు, దేవుడు యోబును రెండింతలుగా ఆశీర్వదించినట్లుగా నీ జీవితంలో కూడా ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో మొరపెట్టితేనే విశాలమందు ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. విశాలము నుంచి ఆయన నీకు ఉత్తరమిచ్చి నేను బలపరిచి నడిపించేవాడుగా ప్రభువు ఉన్నాడు. ప్రియులారా, కనుక దేవునికి మన హృదయాలు అప్పగించుదాం. ప్రభుకి మన కుటుంబాలని, మన బిడ్డలని జీవితాలని, నీ బిడ్డల జీవితం గురించి, వారి భవిష్యత్తు గురించి చింతిస్తున్నావా, బాధపడుతున్నావా? ప్రభుకి అప్పగించు. ప్రభు ఉన్నతుడైనటువంటి దేవుడు, వారి భవిష్యత్తులు కట్టేవాడు, వారి జీవితాలని కట్టేవాడు, వారిని బలపరిచి ఉన్నతమైన స్థలముల గుండా వారు నడిపించేవాడు. ఇరుకులో విశాలతను కలుగు చేసే దేవుడు. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి, ప్రభువ ఇరుకులో విశాలత కలిగి చేసేవాడు. ఇంతేకాదు, ఈ బాధలన్నింటిలో నుంచి, మేమున్నటువంటి బాధల్లో నుంచి, శ్రమల్లో నుంచి, కష్టాల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడుగా నువ్వు ఉన్నావు. నీకే మహిమ కలుగునిగాక, నీకే స్తుతి ప్రభు అని చెప్పి ప్రభువుని ఆరాధించి ఆయన్ని మహిమపరచుదాం. పరిశుద్ధుడానికి స్తుతులు. ఆయన, నీ బిడ్డలున్నటువంటి బాధల్లో నుంచి, నీ బిడ్డలున్నటువంటి కష్టాల నుంచి, నీ బిడ్డలు పడుతున్నటువంటి ప్రయాసం నుంచి వారిని విడిపించండి. నీ వాగ్దానాలు వారి జీవితాలు స్థిరపరచండి. వాగ్దానము చేసిన దేవుడివి, నమ్మదగిన వాడు గనుక నీ చేతులకి బిడ్డలు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. వారిని దీవించండి, బలపరచండి. ఈరోజు జన్మదినాన్ని ఆయన, మరి అలాగే వివాహ దినాలు జరుపుకున్నటువంటి నీ బిడ్డల్ని దీవించండి నిండారుగా. అన్ని విషయాలు నీ కృపను వారికి తోడుగా ఉంచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుచు నాము తండ్రి. ఆమేన్.